అనగనగా ఒక ముసలమ్మ ఉన్నది. ఆ ముసలమ్మ ఒకళ్ళ ఇంట్లో వెళ్ళి గిన్నెలు దొంగకొని అలా పని చేసుకొని ఆ కాలక్షేపం గడుపుతుంది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో గిన్నెలు దొంగకొని బయటకు వస్తుండకు ఒక ఆఖర ఇతనం దొరికింది. ఆ ఇతనం తెచ్చి ఇంటికాడ ఉడిసింది. ఉడిసేసి అన్నది ఆ రాత్రి అప్పుడు తెల్లవారులేసి చెట్టుకి వెళ్ళి లేకపోయామంటే నేను మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి కత్తి తెచ్చి నీకు తీసి పారేస్తాను అన్నది. అంటే తీసి పారేస్తాను అంటే అప్పుడైతే తెల్లవారులు లేచినప్పుడు ఆ చెట్టు లేచిపోయి కాయలు పళ్ళు అయ్యాయి. అందులో ఒక కొండ ఎర్రగొండాలి. అప్పుడు కాకి చూసింది. కాకి చూసి కాకి వచ్చింది, అవ్వ అవ్వ నాకు ఆ కొండ ఇవ్వ తింటాను అన్నది. నీకు పండు కావాలి అని అంటే నువ్వు వెళ్ళేసి నుయ్యిది కొత్త నెయ్యి ఉందా నుయ్యి దగ్గరికి వెళ్ళి నోరు కడుక్కొని రా అన్నది. అంటే అప్పుడు వచ్చి కాకి వచ్చి నుయ్యి దగ్గరికి వెళ్ళేసి అడిగితే నీ నుయ్యి అంటది, నువ్వు కొండ పట్టుకొని రా పూజ పట్టుకొని రా నీకు నీళ్ళు ఇస్తాను అంటది. అప్పుడు వచ్చి పూజ కోసం కుమ్మరోడు దగ్గరికి వెళ్తుంది. కుమ్మరోడు అంటాడు నువ్వు మట్టి పట్టుకొని రా నీకు పూజ చేసిస్తాను అంటాడు. అప్పుడు మట్టి దగ్గరికి వెళ్తుంది. మట్టి అంటది నీకు మట్టి కావాలంటే దవ్వాలి కదా, నువ్వు వచ్చి దుక్కు కొమ్ము పట్టుకొని రా అంటది. అప్పుడు దుక్కు కొమ్ముకి వెళ్తే దుక్కు అంటది నీకు కొమ్ము కావాలంటే నాకు పాలు ఇయ్యి అంటది. అప్పుడు వచ్చి ఆవు దగ్గరికి వెళ్తుంది, ఆవు పాలు ఇయ్యి అంటే నీకు పాలు కావాలంటే నాకు గడ్డి ఇయ్యి అంటది. అప్పుడు గడ్డికి వెళ్తే గడ్డి అంటది నువ్వు కొడవలు తెచ్చుకోసుకొని తీసుకెళ్ళు అంటది. ఆ గడ్డి దగ్గర గడ్డి కోసుకొని తెచ్చి ఆవుకి ఇస్తుంది, ఆవు వచ్చి పాలు ఇస్తుంది, పాలు తీసుకెళ్ళి దుక్కు ఇస్తుంది, దుక్కు కొమ్ము ఇస్తుంది, దుక్కు దగ్గర కొమ్ము తీసుకెళ్ళి మట్టి తెస్తుంది, మట్టి తీసుకొని వచ్చి కుమ్మరోడికి ఇప్పుడు కొండ ఇస్తుంది, కొండ తీసుకొని వచ్చి నీ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగితే నీళ్ళు ఇస్తే అప్పుడు మూత కడుక్కొని వెళ్ళి అవ్వ దగ్గరికి వెళ్తే అవ్వ వచ్చి పండు ఇస్తుంది, ఆ పండు తినేసి కావు కావు అని తాకి అని కరెక్ట్ పండుగ నాకు వచ్చినట్టు.